నిన్ను పెంచి చదివించి ప్రయోజకుడిని చేశాను. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? నువ్వు నా తండ్రివని, అది నీ బాధ్యతని అర్థమైంది. కాని తండ్రిగా నా బాధ్యతలు సంపూర్ణంగా నెరవేరాలంటే ఇంకొక్కటి జరగాలరా. ఏంటదే? నీ పెళ్ళి. ఇది మా ఇంట్లో ఎప్పుడు ఉండే టాపిక్కే. మేబీ పెళ్లి కాని కొడుకు ఇంట్లో ఉంటే అందరింట్లోనూ ఇదే టాపిక్ ఉంటుందేమో. నాకు 21 ఉన్నప్పుడు క్యాంపస్లో జాబ్ వచ్చింది. అప్పటి నుంచి మా నాన్న పెళ్లి టాపిక్ స్టార్ట్ చేశాడు. 21కి పెళ్లి చేసుకుని ఏం పీకాలి? అందుకే ఎంటెక్ చేస్తా అని చెప్పి బెంగళూరులో జాబ్ చేస్తూ ప్రతి వీకెండ్ ఒక కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ 2 ఇయర్స్ ఎంజాయ్ చేశాను. దీనమ్మ 23కి మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈసారి ముంబైలో మంచి జాబ్ ఆఫర్ వచ్చిందని మా కంపెనీ ముంబై బ్రాంచ్కి చెక్కేశాను. యు నో వాట్, సౌత్లో కంటే నార్త్లో చాలా మెస్మరైజింగ్ హిల్ స్పాట్స్ ఉన్నాయి. వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఒక కొత్త ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ప్లేసెస్ అన్నీ నా అడ్వెంచరస్ జర్నీని మరింత ఎగ్జైటింగ్గా మార్చాయి. ఇప్పటివరకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు ఈ అన్ఎక్స్పెక్టెడ్ లాక్డౌన్తో ఇంట్లో అడ్డంగా దొరికిపోయాను, జైల్లో ఖైదీలా. నేను ఎంత చెప్పినా మీకు ఇంకా డౌట్ ఉంటుంది. అన్నీ ఉన్నా పెళ్ళెందుకు చేసుకోవట్లేదనేగా. నాకు చిన్నప్పటి నుంచి కొండలు ఎక్కడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడి నుంచి చూస్తే ఊరు కూడా ఒక ఇల్లులాగే కనిపిస్తుంది. వెన్ ఐఎమ్ గ్రోయింగ్ స్లోలీ, ఐ స్టార్టెడ్ ట్రెక్కింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్ అండ్ వెంట్ టు అడ్వెంచర్ ట్రిప్స్ ఆన్ మై బైక్ అలోన్. ట్రస్ట్ మీ, దోస్ ట్రిప్స్ మేక్ మీ ఫీల్ అలైవ్ అండ్ గేవ్ మీ ది ఎనర్జీ టు లివ్ ఫర్దర్. అయినా 21 ఇయర్స్కి పెళ్లి చేసుకుని ఉంటే ఇవన్నీ పాసిబుల్ అయ్యావా? పెళ్ళి అయ్యాక ఫ్యామిలీ ట్రిప్స్ ఉంటాయి, కానీ అడ్వెంచర్ ట్రిప్స్ ఉండవు. ఒకవేళ వెళ్తానో ఒప్పుకోరు కూడా. అందుకే మ్యారేజ్ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. బై ద వే, ఐ మిస్టర్ నాగభూషణం.